ప్రతి ఇల్లు మిద్దె తోటతో పరిఢవిల్లాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం పిలుపునిచ్చారు. జీవీఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం మధురవాడ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ యూసీడీకి చెందిన ప్రతి రిసోర్స్ పర్సన్ మిద్దె తోటలకు సహకరించాలి, వాళ్ళు పెంచాలన్నారు. మన ఆరోగ్యాన్ని మనమే పండించి ఆహారం కాపాడుకుందామన్నారు. ఈరోజు రసాయన కలుపుతీత మందులు, రసాయన క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువులు వినియోగించి పండించే పంటలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. కాబట్టే మనం మన ఇంటి వద్దే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు తమ ఇంటి వద్ద ఎలా కూరగాయలు పెంచుతున్నారో వివరించారు. ఒక మన ఆరోగ్యం మన చేతిలోనే, అదే కాన్సెప్ట్. అదే విధంగా మన పచ్చదనం మన చేతిలోనే. ఈ రకంగా టెర్రస్ గార్డెన్ సక్సెస్ చేసి మనం అంతా కూడా ఎవరైనా రెంటర్స్ ఓనర్స్ ఒప్పుకోలేదు అనుకోండి, మేమేం స్లాబ్ క్లోజ్ అవదమ్మా, దానికి అడ్డుగా ఇది కూడా పెడతాను అని చెప్పి ప్రతిసారి కూడా అది సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఈ విషయంలో ప్రాధాన్య పెడతాను అనుకోండి, మిమ్మల్ని ఆదేశించట్లేదు. కాబట్టి ఎందుకంటే ఆదేశిస్తే పని అవ్వదు ఇక్కడ, ఎందుకంటే మీరు ఇష్టంగా చెయ్యాలి దీన్ని. అర్థమైందా? మా గేడు సార్ వదిలేసి బోల్డ్ పనులు అంటే మన మొక్క మీ సార్ అన్నట్టు బియ్యం నుంచి తెచ్చిన వాటర్ కడిగిన వాటర్ కానీ, కాయగూరలు కడిగిన వాటర్ కానీ రాబోయే కాలంలో మనం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం దీన్ని మీరు కంటిన్యూ చేయాలి. ఓకేనా? చేస్తారా చేయరా? అదే, మీరు ఎంతమంది చేస్తారో ఇందులో ఎటువంటి రివ్యూ ఉండదమ్మా, ఎటువంటి ఒత్తిడి ఉండదు. చేస్తాం అన్న వాళ్ళు ఇంట్రెస్ట్గా, అలాగని చేయలేదన్న వాళ్ళు వదిలేస్తే అది మీ విసక్షణకు వదిలేసినట్టు లెక్క. మీరు స్వచ్ఛందంగా ఎంతమంది చేస్తారో 22వ తేదీకో 23వ తేదీకో ఒక కటాఫ్ పెట్టుకుందాం మనం. అక్కడ ఎక్కువ పశువులు ఉంటాయి, తర్వాత మట్టి కూడా చాలా ఎక్కువ వస్తుంది, ఎరువు కూడా అందుబాటులోనే ఉంటుంది సార్. ఎవరికి కావాలంటే వాళ్ళకి తీసుకోవడానికి కూడా దొరుకుతుంది. మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి. వాళ్ళు కూడా మట్టి అనేది వేస్ట్ చేయకుండా ఒకే దగ్గర వేస్తారు, ఎవరైనా అడిగినా తీసుకోవడానికి కూడా ఇస్తారు సార్. ఒక్కరు ఎవరింటి దగ్గర వాళ్ళే ఆకుకూరలు పండించాలని, కూరగాయలు పండించుకోవాలని, పచ్చగా తమ ఇల్లు తయారు చేయాలని, పచ్చదనం పరిడవెళ్ళాలని ఆలోచనతో మేము పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏదైతే ఈరోజు నగరంలో దాదాపుగా లక్షలాది మంది ఏదైతే ప్రజలు జీవిస్తున్నారో, వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద మిద్దె తోటలు పెంచడానికి అవసరమైన సలహాలు సూచనలు ఇద్దామని, ప్రతి ఒక్కరికి దేశీయ విత్తనాలు అందుబాటులో ఉంచుదామనే ప్రయత్నం చేస్తున్నాము. ఏదైతే జీవీఎంసీ ఈరోజు లక్షలాది ఇళ్ల పైకప్పుల మీద వ్యవసాయం చేయించాలనుకుంటుందో, ఆ ఇళ్ల మీద వ్యవసాయం చేయడానికి రైతులు ప్రతి ఒక్కరికి మిద్దె తోట రైతులకి అవగాహన కల్పిస్తాము. అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతో కూరగాయలు పండించుకోవడం, రసాయనాలు, రసాయన క్రిమి సంహారకాలు, రసాయన ఎరువులు, రసాయన కలుపుతీత మందులు వాడకుండా వ్యవసాయం చేయడానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు గ్రీన్ క్లైమేట్ టీం అందిస్తుందని హామీ ఇస్తున్నాం. అన్ని రకాల పంటలు మేము పండించుకున్నాం. మేము మాకు సరిపోతుంది. మేమైతే రోజు కూడా ఆరోగ్యకరమైన ఫుడ్డే తీసుకుంటున్నాం. మాకు అన్ని బాగా పండుతున్నాయండి. జామ మొక్క కూడా ఉంది, తర్వాత టమాటా మొక్కలు, అన్ని రకాల మొక్కలు వేసుకున్నాం. అలాగే ఆవు గెత్తం కూడా తీసుకొచ్చి మేము వేసుకుంటున్నాం. అక్కడ హనుమంత వాగదార్ గుడి ఉంది కదండి, ఆ గుడి దగ్గర నుంచి ఆవు మూత్రము, ఆవు హౌసింగ్ జేఎన్ఆర్ పథకంలో వచ్చిన ఇల్లు అమ్మవారు మాది. అయితే మా పక్కన కొద్ది స్థలం ఉంది, ఆ స్థలంలో నేను డైలీ రెండు మామిడి మొక్కలు వేసాను, అవి చాలా కాయలు కాస్తాయి. అలాగే కొత్తిమీర వేస్తాను, మెంతులు మీరు చెప్పినట్టుగా నైట్ అంతా నానబెట్టి అవి కూడా వేస్తాను, ఉలవలు కూడా వేస్తాను.